ది ఫెయిత్ లేక ది గ్రేట్ డాక్టర్ కొరియన్ డ్రామా ఎపిసోడ్ 2 కంటిన్యూషన్. ఇంకా ఎన్సో చాయంగ్ ని కత్తితో పొడిచేస్తుంది. అది చూసి చాయంగ్ సైనికులు అందరూ షాక్ అవుతారు. ఇంకా వెంటనే చాయంగ్ కూడా ఎన్సు పొడిచిన కత్తిని గట్టిగా పట్టుకొని ఇంకా వెంటనే ఆ కత్తితో ఇంకా లోపలికి పొడుచుకుంటాడు. అది కూడా ఎన్సు చేతులు గట్టిగా పట్టుకొని. అందువల్ల ఈసారి కత్తి బలంగా చాయంగ్ కడుపులో నుంచి గుచ్చుకొని బయటకు వస్తుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇంకా షాక్ అయిన ఎన్సు కూడా వెంటనే, ఎందుకు ఇలా చేసావు, నేను చంపడానికి వస్తున్నప్పుడు నువ్వు తప్పించుకోవాల్సింది కదా, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది గట్టిగా ఏడుస్తూ. ఆ మాటకు చాయంగ్ ఇలా చేస్తేనే నా శిక్ష సరైనది అవుతుంది, ఎందుకంటే నేను ఇచ్చిన మాటను తప్పాను కాబట్టి ఇదే నాకు సరైన శిక్ష అని అంటాడు. ఇంకా చాయంగ్ అన్న మాట విని ఎన్సు షాక్ లో అలాగే ఉండిపోతుంది. ఇంక ఇప్పుడు అక్కడ నెక్స్ట్ సీన్ లో రాజు దగ్గర అప్పుడే స్పృహలోకి వచ్చిన రాణి ఇలా మాట్లాడుతుంది. ఒక గోరియ సైనికుడు ఎవరికైనా ప్రామిస్ చేశాడంటే అది అతని ప్రాణంతో సమానం అవుతుంది. ఆ విధంగానే అక్కడ చాయంగ్ ఆ హెవెన్ డాక్టర్ ని తిరిగి పంపిస్తానని మాట ఇచ్చి తన ప్రాణాన్ని పణంగా పెడితే, ఇక్కడేమో దానికి వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. ఏంటంటే తన రాజే ఆ మాటను తప్పమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇప్పుడు చాయంగ్ దగ్గర రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నవి. అదేంటంటే, ఒకటి రాజు ఆజ్ఞను వినకపోవడము లేక చనిపోవడము. అంటే రాజా, ఇప్పుడు మీరు ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి ఎంచుకోమని చాయంగ్కి ఇచ్చారా అని అంటుంది రాజుతో ఆ రాణి. ఇంకా వెంటనే రాణి బాధపడుతూ, లేదు లేదు, నేను అన్నది తప్పు, ఏది ఏమైనా ఆ వారియర్ చాయంగ్ ఉన్నాడు కదా, అతని దగ్గర కేవలం చనిపోవడం మాత్రమే ఆప్షన్ ఉంది, ఎందుకంటే డాక్టర్కి ఇచ్చిన మాట తప్పినా చనిపోవడమే, అలాగే ఇక్కడ రాజుగారు ఆజ్ఞాపించిన ఆజ్ఞ తప్పినా ఆ చాయంగ్ చనిపోవాల్సిందే, ఇప్పుడు మిగిలింది కేవలం ఆ చాయంగ్ చనిపోవడం మాత్రమే అని అంటుంది ఆ రాణి. ఈ విధంగా చాయంగ్ ని వెనకేసుకొస్తూ మాట్లాడుతుంది రాణి. ఇంకా రాణి నుంచి ఈ మాటలన్నీ వింటూ ఉన్న రాజు కోపంగా లేచి, అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానని విమర్శిస్తున్నావా అని అంటాడు. అయితే రాణిని చూసుకుంటూ ఆ రాజ వైద్యుడు కూడా అక్కడే ఉండి ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇంకా రాజు అలా అరిచేసరికి రాణి, లేదు రాజా, మీరు తప్పు చేస్తున్నారని నేను అనడం లేదు, నేను కేవలం ఎలా జరగబోతుందో అంచనా వేసి మాట్లాడుతున్నానంతే, నిజానికి నా కోరిక ఏంటంటే నిజంగా మీరు ఆ చాయంగ్ చనిపోవాలని కోరుకుంటున్నారా అని అడుగుతుంది. నిజానికి రాణి ఎందుకు అలా అడుగుతుందంటే, ఈ చాయంగే శత్రువుల దాడి నుంచి రాజును కాపాడాడు కాబట్టి ఆ విషయం తెలిసి కూడా రాజు చాయంగ్ ని చంపాలనుకుంటున్నాడా అని ఆలోచించి రాణి అలా అంటుంది. ఇంకా రాణి అలా అనేసరికి రాజు ఒక్క నిమిషం ఆలోచనలో పడతాడు. ఇంకక్కడ హెవెన్ డోర్ దగ్గర కత్తితో పొడుచుకుని ఉన్న స్థితిలో చాయంగ్ ఉండగా వెంటనే సైనికుల్లో ఉన్న డెమనా వచ్చి ఎన్సుని పక్కకు దూసేస్తాడు. దాంతో ఎన్సు పక్కకు పడిపోతుంది. ఇంక వెంటనే సైనికుల్లో కొంతమంది చాయంగ్ దగ్గరకు వస్తారు. ఇంకా రాజు సలహాదారు ఆ డేమనాను పక్కకు లాగండి, హెవెన్ నుంచి వచ్చిన డాక్టర్ ని టచ్ చేస్తాడా అని చెప్పడంతో డేమనాను పట్టుకుంటారు సైనికులు. ఇంకా వెంటనే రాజు సలహాదారు షాక్ లో పడి ఉన్న ఎన్సు దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు, రాజుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటాడు. ఇంకా ఎన్సు వెంటనే ఆ సలహాదారుని పక్కకు నెట్టి అక్కడే పడి ఉన్న చాయంగ్ దగ్గరకు వెళ్తుంది. ఇంకా ఎన్సు చాయంగ్ తో, నువ్వు మెలకుగానే ఉన్నావా, నా మాట వినపడుతుందా అని గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న సైనికులతో ఇలా అంటుంది, ఇదిగో చూడండి ఈ కత్తిని కదల్చనివ్వకండి, ఈ కత్తి వల్లే బ్లడ్ బయటకు రాకుండా ఆపుతుంది, అందువల్ల కత్తిని కదల్చకుండా ఉంచండి అని అంటుంది. ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్న ఎన్సు దగ్గరకు ఆ రాజు సలహాదారు వచ్చి, మనం వెంటనే వెళ్ళాలి డాక్టర్, అక్కడ శత్రువులు సత్రంలో ఉన్న రాజు కోసమే కాదు హెవెన్ నుంచి వచ్చిన డాక్టర్ అయిన నీ కోసం కూడా వెతుకుతూ ఉన్నారు, ఆ శత్రువులు ఏ టైంలోనైనా ఇక్కడికి రావచ్చు, అందుకే మనం వెళ్ళాలి అని అంటాడు. అయితే ఈ రాజు సలహాదారు అంటున్న మాటలనేవి పట్టించుకుని ఎన్సు ఆ సైనికులతో ఇలా అంటుంది, మనం వెంటనే సర్జరీ చేయాలి, ఈ కత్తి కదల్చకుండా ఉండడానికి టేప్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఆ సైనికులు, టేపా, టేప్ అంటే ఏంటి అని అడుగుతారు. ఇంకప్పుడు ఎన్సు ఒక మందపాటి క్లాత్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఇంక వెంటనే సైనికుల హెడ్ తన దగ్గర ఉన్న క్లాత్ ని ఇస్తాడు. ఇంకా ఎన్సు ఆ క్లాత్ ని కత్తి చుట్టూ చుడుతుంది. ఇంకా ఎన్సు సైనికులతో, మనం ఇక్కడ నుంచి ఇతన్ని తీసుకుని వెళ్లేటప్పుడు కూడా ఈ కత్తి కదలకుండా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి అని అంటుంది. సైనికులందరూ సరే డాక్టర్ అని అంటారు. ఈలోగా రాజు సలహాదారు మళ్ళీ వచ్చి, డాక్టర్ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే వెళ్ళాలి అని అంటాడు. ఇంకా ఎన్సు కోపంగా, నేను ఎక్కడికి రాను, నేను వస్తే ఇతని పరిస్థితి ఏంటి అని చాయంగ్ గురించి అంటుంది. ఇంకా వెంటనే రాజు సలహాదారు, మనం ఇతన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అని అంటాడు. ఆ మాటకు సైనికులందరూ షాక్ అవుతారు. ఇంకా రాజు సలహాదారు వెంటనే, కావాలంటే ఈ చాయంగే ఆ మాట మీతో అంటాడు, వినండి అని అంటాడు. ఇంకా వెంటనే చాయంగ్ సైనికుల వైపు తిరిగి, మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నన్ను ఎక్కువగా మాట్లాడించకండి, నాకు చాలా నొప్పిగా ఉంది, మీరందరూ నేను చెప్పినట్టు చేయండి అని అంటాడు. ఆ మాటకు సైనికుల హెడ్ అయితే, కొంతమంది సైనికుల్ని మీ దగ్గర ఉంచి వెళ్ళనా కెప్టెన్ అని అంటాడు.
ఇంకా చాయంగ్ మాత్రం ఎవరు ఉండొద్దు, అందరూ వెళ్ళండి అని అంటాడు. ఇంకా వెంటనే ఎన్సు ఏడుస్తూ నేనెక్కడికి వెళ్ళను అని అంటుంది. ఇంకా వెంటనే రాజు సలహాదారు ఎన్సుతో, డాక్టర్ గారు మీకు ఇక్కడ పరిస్థితి తెలియదు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, వెంటనే రండి అని అంటాడు. ఇంకా వెంటనే ఎన్సు, నాకు అంతా తెలుసు, అదేంటంటే నేను ఈ వ్యక్తిని పొడిచాను, ఒకవేళ ఇతను చనిపోయాడంటే అప్పుడు నేను హంతకురాలనవుతాను, నాకు అంతా తెలుసు అని గట్టిగా అరుస్తూ నేనెక్కడికి రాను అని అంటుంది. ఇంకా ఎన్సు ఎంతకి వినకపోవడంతో ఆ రాజ సలహాదారు వెంటనే లేచి చాయంగ కడుపులో ఉన్న కత్తిని బయటకు లాగుతాడు. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా వెంటనే రాజ సలహాదారు, ఇదిగో ఇప్పుడు ఇతన్ని నేను చంపేశాను, ఇంకా ఇతను చనిపోయినట్లే, కాబట్టి ఇతని గురించి బాధపడకుండా నాతో వచ్చే డాక్టర్ అని ఎన్సుతో అంటాడు రాజ సలహాదారు. ఇంకా ఎన్సు మాత్రం వెంటనే బ్లడ్ ఎక్కువ పోకుండా గట్టిగా నొక్కి పెట్టి ఉంచి వెంటనే సర్జరీకి ఏర్పాటు చేయండి అని సైనికులతో గట్టిగా అరిచి చెప్తుంది. ఇంకా వెంటనే సైనికులందరూ డేమనాని వెళ్ళమని పంపిస్తారు. ఇంకా డేమనా సరే అని వెళ్తాడు. ఇంకా ఎన్సు ఆ సైనికుల హెడ్ తో చాయంగ్ కి బ్లడ్ కారకుండా నొక్కి పెట్టి ఉంచమని చెప్తుంది. ఇంకా అతను ఎన్సు చెప్పినట్టు చేస్తాడు. మిగిలిన సైనికులు కూడా చాయంగ్ ని చూసుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే రాజ సలహాదారు కోపంగా, నేను రాజు యొక్క సలహాదారుణ్ణి, అందరూ నా మాట విని నా ఆజ్ఞను పాటించి ఈ డాక్టర్ ని వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని అంటాడు. ఇంత క్రూరంగా ప్రవర్తించేసరికి సైనికుల హెడ్ వెంటనే రాజ సలహాదారుతో, మాకు ఇప్పుడే ఒక ఆజ్ఞ వచ్చింది, హెవెన్ నుంచి వచ్చిన ఈ డాక్టర్ గారు నన్ను కెప్టెన్ గాయాన్ని పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చారు, మేము ఆ ఆజ్ఞనే ఫాలో అవుతున్నాము, ఎందుకంటే ఇది కూడా మాకు ఒక ఆర్డరే, మేమేమీ ఆజ్ఞను అతిక్రమించట్లేదు అని గట్టిగా అరిచి రాజ సలహాదారుతో అంటాడు. ఎందుకంటే సైనికులకందరికీ చాయంగ్ అంటే చాలా ఇష్టం, అందుకే రాజ సలహాదారు చాయంగ్ ను వదిలి రమ్మంటే సైనికులు ఎవరూ అతని మాట వినరు. ఇంకా ఆ విధంగా చాయంగ్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఇంకా డేమనా చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ అడవిని దాటుకుని సత్రం దగ్గరకు వస్తాడు. డేమనాకున్న స్పెషల్ పవర్ ఏంటంటే అతను చాలా ఫాస్ట్ గా పరిగెడతాడు. ఇంకా ఆ విధంగా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ డేమనా సత్రంలో ఉన్న రాజుగారి గది దగ్గరికి వస్తాడు. బయట సైనికులందరూ లోపలికి వెళ్ళకూడదు అని ఆపిన డేమనా వినిపించుకోకుండా ఆ సైనికుల్ని పక్కకు తోసి, నేను హెవెన్ నుంచి వచ్చిన ఆపరేషన్ టూల్స్ ని తీసుకెళ్ళడానికి వచ్చాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అంటూ బలవంతంగా లోపలికి వస్తాడు. ఇంకా అలా లోపలికి వచ్చిన డేమనా రాజుతో, హెవెన్ నుంచి వచ్చిన డాక్టరు తను తెచ్చిన టూల్స్ ని తీసుకుని రమ్మని నాకు చెప్పింది, అందుకే వచ్చాను అని అంటాడు. ఇంకా రాజు వెంటనే ఆ టూల్స్ ఎందుకు అని అడుగుతాడు. అయితే డేమనా ఏమీ చెప్పకుండా, నేను అర్జెంటుగా వాటిని తీసుకుని వెళ్ళాలి అని ఆపరేషన్ కి సంబంధించిన వస్తువులన్నిటినీ మూట కట్టుకుని తీసుకుని వెళ్ళబోతూ ఉండగా అక్కడే ఉన్న రాజవైద్యుడు అంటే డాక్టర్ జాంగ్ డేమనాని ఏమైంది, ఎవరికి దెబ్బ తగిలింది అని అడుగుతాడు. ఇంక వెంటనే డేమనా ఏడుస్తూ కెప్టెన్ ని కత్తితో పొడిచారు అని అంటాడు. ఆ మాట విని రాణి అలాగే డాక్టర్ అలాగే రాజు ముగ్గురు కూడా షాక్ అవుతారు. ఇంకా రాజు వెంటనే డేమనాని అంటే చాయంగ్ నా ఆజ్ఞను పాటించకుండా ఆ హెవెన్ నుంచి వచ్చిన డాక్టర్ ని వెనక్కి పంపించేశాడా, అందుకే అతన్ని మన సైనికులందరూ కలిసి చాయంగ్ ని పొడిచారా అని అడుగుతాడు. ఆ మాటకు డేమనా ఏడుస్తూ, మేమెందుకు మా కెప్టెన్ ని పొడుస్తామో, పైగా అంతేకాకుండా సైనికులందరమైన మేము ఒకేసారి కలిసి మా కెప్టెన్ పై దాడి చేసినా కూడా మేము అతన్ని పొడవలేము, మేమే కాదు ఎవరు కూడా మా కెప్టెన్ ని చంపలేరు, అందుకే దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, మా కెప్టెన్ ప్రమాదంలో ఉన్నాడు, నేను వీటిని అర్జెంటుగా తీసుకుని వెళ్ళాలి అని పరిగెత్తుకుంటూ డేమనా వెళ్ళబోతుంటే వెంటనే రాజు కోపంతో, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, మీ కెప్టెన్ అయిన చాయంగ్ నా ఆజ్ఞను పాటించాడా, ఆ హెవెన్ డాక్టర్ ని తిరిగి వెళ్ళనివ్వకుండా ఆపాడా లేదా అని గట్టిగా అరుస్తాడు డేమనాతో. ఇంకా రాజు అలా అరిచేసరికి స్పీడ్ గా వెళ్ళబోతున్న డేమనా ఒక్కసారిగా ఆగడంతో ఆపరేషన్ టూల్స్ లో నుంచి యాంటీబయాటిక్ బాటిల్ పడిపోతుంది కింద. డేమనా దాన్ని చూసుకోడు. ఇంకా వెంటనే డేమనా ఏడుస్తూ రాజుతో, కెప్టెన్ మీరిచ్చిన ఆర్డర్ ను ఫాలో అయ్యాడు, అందుకే తను చనిపోతున్నాడు, అందుకే దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు. ఇంకా డేమనా ఆ మాట చెప్పేసరికి రాజు షాక్ అవుతాడు. ఇంకా ఆ షాక్ తో రాజు ఏమీ అనకపోవడంతో వెంటనే రాణి, నువ్వు త్వరగా వెళ్ళు అని డేమనాకి ఆర్డర్ ఇస్తుంది. ఇంకా డేమనా వెంటనే రాజు వైపు చూసి రాణి చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాణి వెంటనే అక్కడే ఉన్న డాక్టర్ జాంగ్ను కూడా పిలిచి, చాయంగ్ నా ప్రాణాలను కాపాడాడు, ఈ గోరియా రాణిగా మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు కూడా వెళ్ళండి డాక్టర్ జాంగ్ గారు, వెళ్ళి చాయంగ్ ని కాపాడండి అని అంటుంది. ఇంకా ఆ డాక్టర్ కూడా డేమనా వెనకాలే వెళ్తాడు. రాజు మాత్రం షాక్ లో ఉండి రాణిని చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ హెవెన్ డోర్ దగ్గర నుండి సైనికులు చాయంగ్ ని తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళతోనే వస్తున్న ఎన్సు చాయంగ్ ని మెలకులోనే ఉండమని గట్టిగట్టిగా అరుస్తుంది.
ఇంకా చాయంగ్ ఏం మాట్లాడకపోవడంతో ఇంకా గట్టిగా అరుస్తుంది ఎన్సు. ఇంకా కొద్దిసేపటికి చాయంగ్, నువ్వు అంత గట్టిగా అరుస్తుంటే నేనెందుకు స్పృహ కోల్పోతాను, నేను మెలకువలోనే ఉన్నాను అని అంటాడు. ఇంకా ఎన్సు వస్తూ, ఇప్పుడు ఒకవేళ నీ హార్ట్ రేట్ పెరిగిందంటే నీకు షాక్ తగిలి నువ్వు స్పృహ కోల్పోతావు, అలాగే నేను నీకు బ్లడ్ కూడా ఎక్కించాలి, కానీ ఇక్కడ అవకాశం ఉందో లేదో అని తన ఆపరేషన్ గురించి మాట్లాడుతూ ఉండగా, ఇంతలో సడన్ గా చాయంగ్ ఎన్సు కాలర్ పట్టుకుని, నువ్వే కదా నన్ను ఇలా పొడిచింది, నీకు కావాల్సింది కూడా ఇదే కదా అని అంటాడు. ఆ మాటకు ఎన్సు ఏంటి అని అంటుంది. ఇంక వెంటనే చాయంగ్ ఒక నిమిషం ఆగి, సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు ఇంకొక జన్మ ఎత్తినా సరే నన్ను చంపలేవు, నువ్వు నిజంగా నన్ను రక్షించాలనుకుంటే దయచేసి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళు, నేను బ్రతకడానికి ఏదో ఒక మార్గం ఎంచుకుంటాను, అందుకే దయచేసి నేను చెప్పినట్లుగా నన్ను వదిలేసి వెళ్ళు అని అంటాడు ఎన్సుతో. ఇంక వెంటనే ఎన్సు కోపంతో, నువ్వే ఏం మాట్లాడకుండా నేను చెప్పేది విను, ఇప్పుడు నేను ఇస్తున్న ఆర్డర్ ఏంటంటే మొదటగా నిన్ను ఆపరేషన్ చేసి రక్షిస్తాను, ఆ తర్వాత నువ్వు బ్రతుకుతావో చస్తావో అది నీ ఇష్టం, ఇప్పుడు మాత్రం నిన్ను వదిలేసి వెళ్ళమంటే నేను వెళ్ళను, నిన్ను ఎలాగైనా రక్షిస్తాను అని అంటుంది ఎన్సు చాయంగ్తో. ఇంకా చాయంగ్ ఏం మాట్లాడకుండా మౌనంగా అలా ఉంటాడు. ఇంకా ఆ విధంగా సత్రం దగ్గరికి చాయంగ్ ని సైనికులందరూ తీసుకుని వస్తారు. ఇంకా ఎన్సు ఫాస్ట్ గా వాటరు, క్లాత్స్, అలాగే లైట్స్ అన్ని తీసుకుని రమ్మని సైనికులకు చెప్తుంది. వాళ్ళు అంతా రెడీ చేస్తారు. అయితే ఎన్సు తన వస్తువుల్లో యాంటీబయాటిక్ బాటిల్ ఉండదు, అది ఏమైంది అని అడుగుతుంది. ఇంకటేమన్నా అప్పుడు గుర్తు చేసుకుంటాడు తను రాజు దగ్గర నుండి వస్తున్నప్పుడు ఆ బాటిల్ పడిపోయిందని. ఇంకా ఎన్సు వెంటనే యాంటీబయాటిక్ లేకపోవడంతో బ్లడ్ పాయిజన్ అయ్యి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది, పైగా మీ అందరి దగ్గర బ్యాక్టీరియా ఉండి ఉంటుంది, అందుకే మీరందరూ ఎవరూ దగ్గరకు రాకుండా బయటకు వెళ్ళిపోండి అని సైనికులతో అంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక వెంటనే ఎన్సు ఆ రాజవైద్యుడైన డాక్టర్ జాంగుతో, యాంటీబయాటిక్ కి సిమిలర్ గా ఉండే ఏదైనా మందు ఇవ్వమని కొరియా భాషలో దాన్నేమంటారు చెప్పి ఇవ్వమని అంటుంది ఎన్సు. ఇంకా డాక్టర్ జాంగు రాజు దగ్గర ఉన్న తన అసిస్టెంట్ చేత ఆ మందు తెప్పిస్తాడు. ఇంకా ఆ అసిస్టెంట్ వెళ్తున్నప్పుడు రాజు కూడా చాయంగ్ను చూడడానికి వెళ్ళాలనుకుంటాడు, కానీ సైనికుల హెడ్ మీరు రాణి వేరువేరుగా ఉంటే మిమ్మల్ని కాపాడడం కష్టమవుతుంది, అందుకే ఈ గదిలోనే ఉండండి అని రాజుని ఆపేస్తాడు. ఇంకా రాజు బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు. కొద్దిసేపటికి రాజు రాణి దగ్గరకు వచ్చి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇప్పటి నుంచి నువ్వేం ఆర్డర్ ఇవ్వాలనుకున్నా లేక ఏం చేయాలనుకున్నా ముందు నా పర్మిషన్ తీసుకోవాలి, నాకు తెలుసు నువ్వు యువాన్ దేశానికి విలువైన రాజకుమార్తెవని, కానీ ఇప్పుడు నువ్వు ఈ కొరియా దేశానికి రానివి, నీకు అసలు పరిచయం లేని ఈ కొరియా రాజ్యంలో ఇక్కడికి ఇలా రాణిగా రావడం, పైగా నాలాంటి రాజుకి రాణిగా రావడం నీకు కొంచెం కోపంగానే ఉంటుంది, అందువల్ల నా మీద ఎదురు తిరగాలని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఈ దేశానికి రాజుని, నువ్వేమో నా ప్రజల్లో ఒకదానివి అంటే నా దేశానికి చెందిన అమ్మాయివి, అందుకే నీ పద్ధతులు మార్చుకో, ఇక్కడ పద్ధతుల్ని అలవాటు చేసుకో అని అంటాడు రాజు రాణితో. ఆ మాటకు రాణి సరే మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటుంది. ఇంకా అక్కడ ఆపరేషన్ దగ్గర ఎన్సు డాక్టర్ జాంగ్ని అరుస్తుంది. యాంటీబయాటిక్ అలాగే ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ ఎందుకు ఇంతసేపు మెలకుగా ఉన్నాడు అని అరుస్తుంది. ఆ మాటకు డాక్టర్ జాంగ్, మా దగ్గర ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఏ మనిషి త్వరగా తన స్పృహను కోల్పోడు, కొంచెం సేపు వెయిట్ చేయాలి అని అంటాడు. ఎన్సు మాత్రం, ఇప్పుడు బ్లడ్ అంతా పోతుంది, లివర్ కూడా డ్యామేజ్ అయినట్లుంది, ఇంకా ఎక్కువసేపు ఉంటే నేను రక్షించలేని తన్ని, త్వరగా కానివ్వమని అరుస్తుంది. ఇంకా ఈ విధంగా ఎన్సు అరుస్తున్నప్పుడు కొంచెం సేపటికి చాయంగ్ స్పృహ కోల్పోతాడు. ఇంకా అప్పుడు ఎన్సు డాక్టర్ జాంగ్ ని నమ్ముతుంది. ఇంకా అప్పుడు ఎన్సు ఆపరేషన్ చేయడానికి చిన్న చాకును తీసుకుంటుంది. ఇంకా ఆ చాకుతో చాయంగ్ కి ఆపరేషన్ చేయబోతుండగా డాక్టర్ జాంగ్ ఆపుతాడు ఎన్సుని. ఇంకా డాక్టర్ జాంగు ఎన్సు చేతిని పట్టుకుని, ఆగు, నువ్వు ఈ కత్తితో ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఎన్సు, నేను ఇతని కడుపుని కట్ చేయాలి, లోపల అవయవాలు ఇంకా ఏమి డ్యామేజ్ అయ్యాయో చూడాలి, ఇప్పటికే చాలా రక్తం పోయింది, నన్ను ఆపద్దు అని అంటుంది. అప్పుడు జాంగు, కెప్టెన్ కి ఏమీ కాదు, అతను దేన్నైనా తట్టుకోగలడు అని అంటాడు. అప్పుడు ఎన్సు చాలా కంగారు పడుతూ, కెప్టెన్ అయినంత మాత్రాన ఎలా తట్టుకుంటాడు, ఇంకాస్త బ్లడ్ పోతే అతను చనిపోయే అవకాశం ఉంది, అందుకే నన్ను ఆపరేషన్ చేయనివ్వు అని అంటుంది. ఇంకప్పుడు జాంగు కోపంగా, నువ్వే ఇతన్ని కత్తితో పొడిచావు, మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేస్తానంటూ ఈ కత్తిని తీసుకుని కట్ చేయబోతున్నావు, నిన్ను నేను ఎలా నమ్మాలి, నువ్వు ఇప్పుడు నిజంగానే ఆపరేషన్ చేయబోతున్నావని నిన్ను నమ్మవచ్చా అని అడుగుతాడు డాక్టర్ జాంగ్. ఆ మాటకు ఎన్సు వెంటనే, దయచేసి నన్ను నమ్మండి అని అంటుంది. ఆ మాటకు డాక్టర్ జాంగ్, ఎలా నమ్మాలి అని అంటాడు. అప్పుడు ఎన్సు, నన్ను నమ్మాల్సిందే, ఎందుకంటే నేను హెవెన్ నుంచి వచ్చిన వ్యక్తిని అని మీకు కనిపిస్తుంది కదా, అందువల్ల మీరు నన్ను ఖచ్చితంగా నమ్మి తీరాలి అని అంటుంది. ఈ విధంగా ఎన్సు చాయంగ్ ని బతికించాలని పోరాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ 2 అయిపోతుంది.